అన్న రమేష్ ప్రైవేట్ ల్యాండ్ బట్టని చూడండి మన్యుడు అవా ఇది మొత్తం రాత్రి జయితాలు మొత్తం కనబడుతుంది. మాట్లాడినప్పుడు కూడా ఒకసారి చేద్దామన్నారు, మళ్ళీ మధ్యలో గొడవలు పెట్టుకున్నారు వాళ్ళ వల్ల ఇక్కడ వెళ్ళిపోయారు.
వీళ్ళు ఈ ల్యాండ్లు లేరు ఇక్కడ, ఉన్నోళ్ళకి ప్రాబ్లం అవుతుంది ఇక్కడ ఉన్న అన్ని కుటుంబాలకు ప్రాబ్లం అవుతుంది. దాదాపు డెంగ్యూ మలేరియా అయితే మా ఏరియా నుంచి వెళ్ళి మా 12th వరకు ఘోరమైన డెంగ్యూ అంత మనం ఎంత లేబర్ ఏరియా అంతా రోజు రోజు పని చేసుకుంటుంది. వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఈరోజు పట్టణ ప్రగతిలో 3వ రోజులో భాగంగా ముందుగా 11, 12, 29, 30, 42 వార్డులను సందర్శించడం జరిగింది. అలాగే 11వ వార్డులో మెయిన్గా వచ్చేసి రహదారి పక్కన, మెయిన్ రహదారి పక్కన కూడా ఒక పెద్ద డ్రైనేజ్ ఉంది. అది చూస్తుంటే ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ ప్లాస్టిక్ చెత్త అనేది ఎన్నో సంవత్సరాల నుంచి కూరుకుపోయి ఉంది. అక్కడ మా మిషనరీ పొద్దున్నే వచ్చేసి అక్కడ కూడుకున్న వ్యర్థాలన్నింటినీ కూడా క్లీన్ చేయడం జరుగుతుంది. అలాగే డ్రైనేజీలు అవన్నీ కూడా సందర్శించడం జరిగింది. ఇక్కడ మా స్టాఫ్ని కూడా కలిసి వాళ్ళు ఎలా చేస్తున్నారు సర్వే అనేది కూడా ఒకసారి సూపర్వైజ్ చేయడం జరిగింది. స్టాఫ్ అందరూ కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. అలాగే కౌన్సిలర్లను కూడా మేము కలవడం జరిగింది. వాళ్ళు కూడా పొద్దున్నుంచి 6, 6:30 ప్రాంతం నుంచి కూడా వాళ్ళు మాకు ముందుగానే స్పెషల్ ఆఫీసర్స్తో, వార్డ్ కమిటీ మెంబర్స్తో, అలాగే స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ప్రజలందరితో కలిసి కూడా వాళ్ళు బాగా పనిచేస్తున్నారు. ఏమేమి అంటే ఇంకేమేమి మౌలిక సదుపాయాలు ఉన్నాయి, ఇంకా ఏమేమి అవసరాలు కావాలని కూడా వాళ్ళందరూ ఒక ప్రణాళికాబద్ధంగా లిస్ట్అవుట్ రూపంలో కూడా లిస్ట్ను ఒక తయారు చేస్తున్నారు. అలాగే 11వ వార్డులో మేము ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ స్టాఫ్ ఏ విధంగా వస్తున్నారు, అలాగే ఓపీ వేస్ట్ ఎంతమంది వస్తున్నారు అది కూడా మేము చూడడం జరిగింది. అక్కడే మరియు హాస్పిటల్ వేస్టేజ్ గురించి కూడా అడగడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే స్పందన కూడా చాలా బాగా వస్తుంది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు ఇవి అవసరాలు ఉన్నాయి, ఇవి కావాలని కూడా వాళ్ళు అడుగుతున్నారు. మరియు నేను ముఖ్యంగా అందరికీ చెప్పదలుచుకుంది ఒక్కటే, పట్టణ ప్రగతి అనేది ఒకటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏ విధంగా మనకు ఏర్పరిచారంటే, ఆ వార్డులలో, ఆ పట్టణాలలో ఉన్న వార్డులలో మౌలిక సదుపాయాలు ఎంతవరకు ఉన్నాయి, ఇంకా ఎంతవరకు అవసరం ఒకసారి స్కాన్ చేయమని, అంటే ఒకసారి పరిశీలించమని ఒక ప్రణాళిక తయారు చేసుకోవడానికి ఇది ముఖ్య ఉద్దేశం. అలాగే అలా కాకుండా ఒక్కటే రోజు రాత్రిలో ఈ 10 రోజులలోనే ఏదో అవుతుంది, ఉన్న సౌకర్యాలన్నీ వస్తాయని మాత్రం కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఏ అవసరాలు కావాలి అని ఆ వార్డు ప్రజలలో, ఆ పట్టణాలకు మౌలిక సదుపాయాలు ఏవేవి కావాలి అని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురావడం కోసం, ఒక ప్రణాళికను రూపొందించడం కోసమే దీన్ని ప్రధాన ఉద్దేశంగా పెట్టుకున్నాము పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూడా మా అందరికీ మొదటి నుంచి చెప్పేది అదే, మేము కూడా ప్రజలందరికీ కూడా విన్నవించుకుంటూ కూడా అదొకటి. అలాగే మా జగిత్యాల పట్టణంలో మా కమిషనర్ గారు కానివ్వండి, మా మిగతా స్టాఫ్ ఏఈ గారు, డిఈ గారు, అలాగే శానిటేషన్ స్టాఫ్ కానివ్వండి చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా త్వరితగతిన పనులు పూర్తి చేసుకునే దిశగా నడుస్తున్నారు. అలాగే నర్సరీల గురించి సర్వే కానివ్వండి, ప్రతి ఇంటింటికి మెఫ్మా స్టాఫ్తో చేయిస్తున్నాము. ఇల్లిటరేట్ సర్వే కూడా మాకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరీ స్పెసిఫిక్గా చెప్పారు ఇల్లిటరేట్ సర్వే గురించి, అది కూడా కొనసాగుతుంది. అలాగే ఆ వార్డ్ కౌన్సిలర్స్ కూడా మెఫ్మా స్టాఫ్తో, స్పెషల్ ఆఫీసర్స్తో, సూపర్విజన్ ఆఫీసర్స్తో కోఆర్డినేట్ అవుతూ కూడా సర్వేస్ చేపిస్తున్నారు. అలాగే ఖాళీ ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నవి, ఆ బుషెస్ కటింగ్, మురికి కాలువల్లో ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో రోజులుగా కూడా కూడుకుపోయి ఉన్నవి కొన్ని ఉన్నవి లాస్ట్ ఇయర్స్ నుంచి కూడా, వాటిని కూడా క్లీన్ చేయించడం, ఆ ఖాళీ ప్లేసెస్ బుషెస్ కటింగ్ చేయించడం, అలాగే పాడుబడ్డ భవంతులను ఉన్నవి వాటిని డిస్మాంటిల్ చేసి ఆ ఖాళీ ప్లేసెస్ని చదును చేయడం లాంటివి చేస్తున్నారు. వాటితో పాటుగా మౌలిక సదుపాయాలు కూడా ఇంకా ఏమేమి అవసరం, మెయిన్గా శ్మశాల వాటికలు కానివ్వండి, ఒక పార్కులు, నర్సరీ ఏర్పాటు చేయడానికి ప్లేసెస్ కానివ్వండి, అలాగే మా ఫ్యూచర్లో కూడా మేము ఇప్పుడు తొందరలోనే ఒక ప్రోగ్రామ్ ఉంది, డస్ట్బిన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. అలాగే పెద్ద డస్ట్బిన్స్ కూడా వస్తున్నాయి, ఒకటి తడి చెత్త కోసం, పొడి చెత్త కోసం, వాటికి కూడా ప్లేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నింటిని కూడా లిస్ట్ అవుట్ చేయడం జరుగుతుంది ఈ 10 రోజుల కార్యక్రమంలో. ఈ పట్టణ ప్రగతి అనే కార్యక్రమం 10 రోజుల కార్యక్రమం మాత్రమే కాదు, ఆ తర్వాత కూడా కొనసాగుతుంది. ఒక్కసారి మరొకసారి కూడా నేను తెలియజేస్తున్నాను, ఒక ప్రణాళికను రూపొందించడానికి
దీని ప్రధాన ఉద్దేశంగా ఉంది పట్టణ ప్రగతి ప్రోగ్రామ్కి. అలాగే మాకు సహకరిస్తున్న కౌన్సిలర్స్కి కానివ్వండి, అలాగే పట్టణ ప్రజలకు కానివ్వండి, మా మున్సిపల్ స్టాఫ్ అందరికీ కూడా నా ధన్యవాదాలు మరొకసారి. జై తెలంగాణ.